రోజు మనం సంధి అంటే ఏంటో చూద్దాం. సంధి, సంధి అంటే ఏంటి, సంధి విచ్ఛేద్ అంటే ఏంటి, సంధి విచ్ఛేద్ ఎలా చేయాలి, సంధి ఎన్ని రకాలు అనేది మనం చూద్దాం. మనం 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సంధి విచ్ఛేద్ ఒకటి రావాలి, సంధి ఎన్ని రకాలు అవి కూడా మీకు తెలిసి ఉండాలి. అందుకని మిస్ అవ్వకుండా నేను పెట్టే వీడియోలన్నీ చూస్తూ ఉండనమ్మా. సంధి, దో వర్ణం కే మేల్ సే ఉత్పన్న వికార్ కో సంధి కేతే హే. దో వర్ణం కే మేల్ సే ఉత్పన్న వికార్ కో సంధి కేతే హే. రెండు వర్ణాల యొక్క కలయిక వల్ల మనకి ఏ మార్పు అయితే వస్తుందో ఆ మార్పుని సంధి అని అంటారు. ఇక్కడ చూడండి, వర్ణం అన్నాను, అక్షరం లేదు, వర్ణం అన్నాను. వర్ణ అంటే ఏంటి అంటే అక్షరాల యొక్క సూక్ష్మ స్వరూపము. అక్షరాల యొక్క సూక్ష్మ స్వరూపం అంటే అక్షరాలు అంటే క అనేది అక్షరం కదా, అయితే దీన్ని మనం ధ్వనులుగా వివరిస్తే గనుక ప్లస్ ఆ. ఇప్పుడు ఇది వర్ణ లేదా ధ్వని అంటారు, దీన్ని కూడా వర్ణ లేదా ధ్వని అంటారు. కా అనే అక్షరాన్ని మనం ఇలాగే డివైడ్ చేయొచ్చు, కానీ ఈ వర్ణాలు లేదా ధ్వనులని మనం విభజించడం అనేది జరగదు. అందుకే అక్షరాల యొక్క సూక్ష్మ రూపము వర్ణ లేదా ధ్వని అని అంటారు. అయితే ఈ వర్ణాల కలయిక వల్ల ఏ మార్పు అయితే వస్తుందో ఆ మార్పుని సంధి అని చెప్తారు. ఇక్కడ వరకు అర్థమైంది కదమ్మా. తర్వాత ఎలా అంటే గణ్ ప్లస్ ఈష్, ఏమైంది అది, గణేష్ అయింది. గణ్ ప్లస్ ఈష్ గణేష్ అయింది. మరి ఇక్కడ గణ్ అని ఉంది కదా, నా అనేది అక్షరం, నా అనేది అక్షరం కదా, దీన్ని మనం నాని డివైడ్ చేస్తే ఎలాగా, నా అనే అక్షరానికి ధ్వని రూపం ఏంటి అంటే నా హలంత్ జమా ఆ, ఇలా రాస్తే నా అయింది కదా. అందుకని దీని యొక్క చివరి సౌండ్ గణ్ అనే దానికి చివరి ధ్వని ఆ. గణ్ అంటే ఆ సౌండ్ వస్తుంది చూడండి, గణ్ ఆ. అందుకని ఇక్కడ ఆ ప్లస్ ఈష్, ఈ అనేది స్వర వ్యంజన. ముందు వీడియోలో స్వర అంటే ఏంటి, వ్యంజన అంటే ఏంటి అని నేను చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఈ అనే స్వరాన్ని తీసుకున్నాము ఇక్కడ. ఈ రెండు మనం కలిపితే అది ఏ మాత్రగా మారింది, ఏగా మారిపోయింది. అందుకని ఇక్కడ గణేష్ అనే వర్డ్ వచ్చింది, గణ్ ప్లస్ ఈష్ గణేష్గా మారింది అన్నమాట. దాని తర్వాత సంధికే ప్రకారం సంధి ఎన్ని రకాలుగా ఉంటాయంటే స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి. స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి. స్వర సంధి అంటే ఏంటో చూద్దాం. स्वर संधि दो स्वरों के मेल से जो परिवर्तन होता है वही स्वर संधि कहलाता है. రెండు స్వరాల యొక్క కలయిక వల్ల ఏ మార్పు అయితే వస్తుందో ఆ మార్పుని స్వర సంధి అని అంటారు. స్వర అంటే ఏంటి, ఆ నుంచి ఔ వరకు ఉన్న అక్షరాన్ని స్వర అని చెప్తాం కదా. స్వర సంధిలోని ప్లస్ కి ఇటువైపు ఉండేది, ఇటువైపు ఉండే రెండు ధ్వనులు అంటే రెండు వర్ణాలు మనకి స్వర అయి ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి, మహాశయ్, మహాశయ్ని మనం సంధి విచ్ఛేద్ చేస్తే మహా ప్లస్ ఆశయ్ వస్తుంది కదా, అంటే ఇటువైపు ఆ ఉంది, ఇటువైపు ఆ ఉంది, ఈ రెండు కలిపితే ఆగా మారిపోతుంది. ఇటువైపు స్వరం ఉండాలి, ఇటువైపు స్వర అయి ఉండాలి. ఈ రెండింటి వల్ల వచ్చే మార్పు ఏదైతే ఉంటుందో ఆ మార్పుని స్వర సంధి అని మనం చెప్తాం. స్వర సంధి ఎన్ని రకాలు, స్వర సంధి 5 రకాలు. దీర్ఘ స్వర సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యణ సంధి, అయాది సంధి, ఇలా 5 రకాలుగా డివైడ్ చేశారు. వ్యంజన సంధి, వ్యంజన సంధి ఉసే కేతే హే జిస్మే సంధి హోనే వాలే దో వర్ణో మే సే ప్రథమ వర్ణ వ్యంజన్ హో ఆర్ దూసరా స్వర్ యా వ్యంజన్ హో.
అయితే వ్యంజన సంధి అని దేన్ని అంటారంటే, మనం ఇలా సంధి విశ్చయం చేసినప్పుడు ఏవైతే మనకి ఉంటాయో. ఇక్కడ ఈ శబ్దంలో చివర మనకి ఏమొస్తుంది, ఇది వ్యంజన్ కదా, క అనేది వ్యంజన్ కదా, అలాగే ప్లస్ కి ఇటువైపు ఉండేది కూడా వ్యంజన్ ఉంది. అయితే రూల్ ప్రకారం ఏంటి అంటే, ప్లస్ కి ఇటువైపు ఉండేది వ్యంజన్ అయ్యి ఉంటుంది, అలాగే ప్లస్ కి ఇటువైపు ఉండేది స్వర అన్న అవ్వచ్చు లేదా వ్యంజన్ అన్న అయి ఉండొచ్చు. మరలా చెప్తున్నానమ్మా, సంధి విశ్చయం చేసినప్పుడు ఇక్కడ చివర ఉన్న పదం అక్షరం వ్యంజన్ అయి ఉండాలి, ప్లస్ కి ఇటువైపు ఉండేది స్వర అన్న అయి ఉండొచ్చు లేదా వ్యంజన్ అన్న అయి ఉండొచ్చు. అలా ఉంటే దాన్ని వ్యంజన్ సంధి అని అంటారు. దిగ్గజ్, దిగ్గజ్ ని మనం సంధి విశ్చయం చేస్తే దిక్ ప్లస్ గజ్, దిగ్గజ్ గా మారింది అన్నమాట. అర్థమవుతుంది కదా. విసర్గ సంధి, ఇంకా థర్డ్ వన్ విసర్గ సంధి. విసర్గ కే సాథ్ స్వర్ అథవా వ్యంజన్ కే మేల్ సే ఉత్పన్న వికార్ కో విసర్గ సంధి కహతే హే. విసర్గ కే సాథ్ స్వర్ అథవా వ్యంజన్ కే మేల్ సే ఉత్పన్న వికార్ కో విసర్గ సంధి కహతే హే. అంటే విసర్గతో పాటుగా స్వర్ లేదా వ్యంజన్ కలయిక వల్ల వచ్చే మార్పుని విసర్గ సంధి అని అంటాం. విసర్గతో పాటుగా స్వర్ లేదా వ్యంజన్ ని కలిపినప్పుడు ఏ మార్పు అయితే వస్తుందో ఆ మార్పుని మనం విసర్గ సంధి అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఉదాహరణకి వెళ్ళే విసర్గ అంటే ఏంటి, విసర్గ అంటే దీన్ని ఇలా రెండు చుక్కలు పెడతాం కదా, విసర్గ మనః, ఇక్కడ విసర్గ ఉంది కదా, దీనితో పాటుగా ఇక్కడ స్వర అన్న ఉండొచ్చు లేదా వ్యంజన్ అన్న ఉండొచ్చు. విసర్గతో పాటుగా స్వరం లేదా వ్యంజన్ కలయిక వల్ల వచ్చే మార్పు ఏదైతే ఉంటుందో ఆ మార్పుని విసర్గ సంధి అంటాం. ఈ రెండు కలయిక వల్ల వచ్చిన మార్పు ఏంటి, మనోరథ్, మనః ప్లస్ రథ్ మనోరథ్ గా మారింది అన్నమాట. అర్థమైంది కదా పిల్లలు. ఇది సంధి గురించి మీకు వివరణ. నెక్స్ట్ వీడియోలో మీకు స్వర సంధికి సంబంధించి ఎన్ని రకాలు ఉన్నాయి వాటి గురించి మనం చాలా బాగా నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.